ఈరోజు మనం ఏ టు జెడ్ కాంపిటేటివ్ వద్ద అనే ఛానల్లో మూడవ తరగతి పరిసరాల విజ్ఞానం అంటే మూడవ తరగతి సైన్స్కి సంబంధించినటువంటి పాఠాలకు సంబంధించినటువంటి నోట్స్ని చూద్దాం. సో మనం ఈరోజు 1 to 7 చాప్టర్స్ నోట్స్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో 8 to 16 చాప్టర్స్ నోట్స్ అంటే థర్డ్ క్లాస్ ఈవీఎస్ అనేది 2 వీడియోస్గా మీకు నోట్స్ పేపర్లో అందించబడుతుంది. సో ఫస్ట్ నుంచి 7th లెసన్ వరకు ఉన్న ప్రతి లెసన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నోట్స్ రూపంలో ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది. సో యూజ్ దిస్ వీడియో ఎవ్రీవన్. కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను వంశవృక్షం అంటారు. సో మనకి ఇలాగా ఫర్ సపోజ్ ఇక్కడ రాజు అని, సో రాజుకి రాణికి వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఇలా అని చెప్పి ఒక ఇద్దరు, మళ్ళీ వీళ్ళకి ఒక ముగ్గురు, సో ఇలా మనకి చార్ట్ రూపంలో ఉంటుంది కదా, సో దాన్నే వంశవృక్షం అంటారనమాట. కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను వంశవృక్షం అంటారు. మన పెద్దవారి శిక్షణ చూసినట్లయితే భరత వంశవృక్షం అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్, కళ్ళు లేని వాళ్ళు చదువుకోవడం కోసం బ్రెయిలీ లిపిని వాడతారు. సో కళ్ళు లేని వాళ్ళు చదువుకోవడం కోసం బ్రెయిలీ లిపి అంటే ఒక బోర్డు మీద ఉబ్బెత్తుగా ఉన్న అక్షరాలు ఉంటాయి అనమాట, వాళ్ళకి కళ్ళు కనపడదు కాబట్టి వాళ్ళ స్పర్శ ద్వారా అక్షరాలు ఐడెంటిఫై చేస్తారు. సో కళ్ళు లేని వాళ్ళు చదువుకోవడం కోసం బ్రెయిలీ లిపిని వాడతారు. ఈ బ్రెయిలీ లిపిని తయారు చేసింది లూయిస్ బ్రెయిల్. సో లూయిస్ బ్రెయిల్ అనమాట. సో ఈ లూయిస్ బ్రెయిల్ అనే వ్యక్తి ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట. సో ఈయన బ్రెయిలీ లిపిని కనుగొనడం జరిగింది. ఈ బ్రెయిలీ లిపి ఎవరికంటే అంధులు అంటే కళ్ళు లేని వాళ్ళ కోసం అనమాట. నెక్స్ట్, 1 అక్టోబర్ ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటాము. సో 1 అక్టోబర్ ప్రపంచ వృద్ధుల దినోత్సవం అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది, దాన్నే కుటుంబ చరిత్ర అంటారు. సో ఇప్పుడు ప్రతి కుటుంబానికి గుడ్ ఆర్ బ్యాడ్ సమ్ హిస్టరీ అనేది ఉంటుంది అనమాట, దాన్నే మనం కుటుంబ చరిత్ర అంటాం. ఒక కుటుంబానికి ఉండే చరిత్రనేమో కుటుంబ చరిత్ర అని, కుటుంబ సభ్యులు లేదా వాళ్ళ పూర్వీకుల వివరాలతో వేసినటువంటి పట్టికనేమో వంశవృక్ష పట్టిక అంటారనమాట. నెక్స్ట్, ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. సో వాళ్ళ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ను ఉపయోగించుకుంటూ వాళ్ళు పనిచేస్తారు. అంటే కొంతమంది బుట్టలు అల్లుతారు, చెప్పులు కుడతారు, రకరకాల మ్యాట్లు, గృహ అలంకరణ సంబంధించిన థింగ్స్ తయారు చేస్తారు. సో వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యంతో వాళ్ళు ఆ పని చేస్తారు. దేనికోసం? ఆదాయం కోసం, అంటే ఇన్కమ్ కోసం. ఎవరు ఏ పని చేసినా ఇన్కమ్ కోసమే కదా. సో ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అని అంటారనమాట. సో కమ్మరి, కుమ్మరి ఇలా ఉండేవన్నీ కూడా వృత్తులు అనమాట ఇవన్నీ. నెక్స్ట్, అన్ని వృత్తుల వాళ్ళు గ్రామ అభివృద్ధికి అవసరం. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నవ్యూడేస్ అందరూ వాళ్ళు ఈ పని చేస్తారు, వీళ్ళు ఈ పని చేస్తారు అని చెప్పి దానివల్ల క్యాస్ట్ వాటన్నిటిని తీసుకురావడం జరిగింది. కానీ అలా కాదు. ఇప్పుడు ఒక గ్రామం అనేది అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రతి ఒక్క పని చేసే వాళ్ళు ఉండాలి, ప్రతి వృత్తుల వాళ్ళు ఉండాలి, ఇల్లు కట్టే వాళ్ళు ఉండాలి, అలాగే ఇంకా అక్కడ వస్తువులు తయారు చేసే వాళ్ళు ఉండాలి, చెప్పులు కుట్టే వాళ్ళు ఉండాలి, చెట్లు కట్టెలకు తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి. అలా ప్రతి వృత్తి వాళ్ళు ఉంటేనే ఆ గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఒక వృత్తి వాళ్ళు ఉండి ఇంకొక వృత్తి వాళ్ళు లేకపోతే ఆ పని ఎవరు చేస్తారు? సో అలా ప్రతి వృత్తి అనేది కేవలం గ్రామం యొక్క అభివృద్ధికి అనేది దోహదపడుతుంది అనమాట. సో వృత్తి అంటే ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనినే వృత్తి అంటారు. సో అన్ని వృత్తుల వాళ్ళు గ్రామ అభివృద్ధికి అవసరం. నెక్స్ట్, చదువుకోవడం అనేది పిల్లల యొక్క హక్కు. చదివించడం తల్లిదండ్రుల బాధ్యత, ఎలాగో చదువుకోవడం కూడా పిల్లల యొక్క హక్కు. 6 to 14 ఏజ్ గ్రూప్ పిల్లలందరూ అంటే 6 to 14 వయసు ఉన్న పిల్లలంతా కూడా కంపల్సరీ ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళాలి. అలా ఎవరైనా పాఠశాలకు వెళ్లకుండా ఎక్కడైనా కానీ పనిచేస్తూ ఉంటే సో వాళ్ళకి డైరీగా మేము చదువుకోవడం మా హక్కు అని చెప్పే రైట్ వాళ్ళకు ఉంది. సో అలా 6 to 14 ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్ని చదివించకుండా వేరే వేరే పనుల్లో పెడితే కనుక వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో 6 to 14 గల పిల్లలంతా ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళాలి, అది విధి. చదువుకోవడం అనేది పిల్లల యొక్క హక్కు, చదివించడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. నెక్స్ట్, 14 బాలల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ అనమాట, ఇలా నోట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో వీటిని మీరు వింటున్నప్పుడే నోట్ చేసుకోవడం కానీ స్క్రీన్ షాట్ కానీ తీసుకోవడం కానీ యూజ్ చేయండి, అంతే కానీ వీడియో చూస్తూ వేరే పని చేయడం కాదు. కేర్ఫుల్గా అంటే లుక్ ఎట్ కేర్ఫుల్ అంటే లిజన్ నాట్ హియర్. హియర్ మీన్స్ జస్ట్ వినడం, లిజన్ మీన్స్ కేర్ఫుల్గా విత్ కాన్సన్ట్రేషన్తో వినడం అనమాట. 14 బాలల దినోత్సవం జరుపుకుంటాం. సో ఈ బాలల దినోత్సవం ఎందుకోసం జరుపుకుంటాం? 14 ఎందుకు జరుపుకోవాలంటే 14
జవహర్ లాల్ నెహ్రూ మన స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ. సో ఈయన యొక్క పుట్టినరోజునే మనం ఆయనకి పిల్లలన్న పువ్వులన్న చాలా ఇష్టం అన్నమాట. సో ఈయన యొక్క పుట్టినరోజు పిల్లలకు అంకితం చేస్తూ బాలల దినోత్సవంగా మన దేశంలో జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పోలో. మీరు పోలో ఆటని నేమ్ వినే ఉంటారు. సో పోలో ఆట ఏంటంటే గుర్రం పైన ఎవరైనా వ్యక్తి ఉండి స్వారీ చేస్తూ గుర్రం పైన ఉండి ఆ గుర్రాన్ని నడుపుతూ ఒక బ్యాట్తో బాల్ని కొట్టాలన్నమాట. కింద ఉన్నటువంటి బాల్ని బ్యాట్తో కొట్టాలి. అది ఎలా అంటే మామూలుగా నేల మీద నిలబడి కాదు, గుర్రం పైన స్వారీ చేస్తూ. సో గుర్రం పైన స్వారీ చేస్తూ ఆడే ఆట పేరే పోలో అన్నమాట. సో నేను మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, ఆలోచించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పోలో ఆట ఆడుతూ చనిపోయిన రాజు పేరు ఏమిటి? సో పోలో ఆట ఆడుతూ చనిపోయిన అంటే మరణించిన రాజు లేదా చక్రవర్తి పేరు. సో మీరు తెలుసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు అలా అప్పుడప్పుడు సెర్చ్ చేయడం వల్లే కదా మనకి చాలా థింగ్స్ అనేవి తెలిస్తే. సో ఇది గుర్తుపెట్టుకోండి, పోలో ఆట అనేది సో గుర్రం పైన ఒక వ్యక్తి ఉండి స్వారీ చేస్తూ కింద ఉన్నటువంటి బాల్ని బ్యాట్తో కొట్టే ఆటే పోలో ఆట. సో మ్యాక్సిమం ఈ పోలో ఆటని ఒక ఐదుగురు ఉండి ఆడతారనమాట. సో ఈ పోలో ఆట ఆడుతూ మరణించిన చక్రవర్తి లేదా రాజు పేరు మీరు తెలుసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆటల వల్ల ఉపయోగాలు. సో ఆటల వల్ల ఉపయోగాలు ఏముంటాయంటే, ఒకటి ఖాళీ సమయంలో ఆటలు ఆడటం వల్ల ఆనందం కలుగుతుంది. ఇంకొకటి శరీరానికి మంచి వ్యాయామం అందుతుంది. ఎముకలు కండరాలు అనేవి గట్టి పడతాయి. ఓవరాల్గా గేమ్స్ ఆడటం వల్ల శారీరకంగా మానసికంగా మనం స్ట్రాంగ్గా ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వలస పక్షులు. సో వలస పక్షులు అనే టాపిక్ చూద్దాం. ఏంటంటే ఒక చోట నుండి ఇంకొక చోటకి వెళ్ళిపోయే పక్షుల్ని వలస పక్షులు అంటారు. సో అసలు వలస పక్షులు అనేవి వలస వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుందంటే, అవి పెట్టిన గుడ్లని పొదగడానికి కానీ, లేదంటే వాటి ఆహారం వెతుక్కోవడం కోసం కానీ, లేదంటే వేసవికాలం చలికాలాల్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని తట్టుకోలేక అవి వలస వెళ్తూ ఉంటాయి. వలస పక్షులు వలస వెళ్ళడానికి 4 కారణాలు ఉంటాయి. అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం 4 కారణాలు. ఒకటి అవి పెట్టిన గుడ్లను పొదగడానికి, ఇంకొకటి ఆహారం కోసం, ఇంకొకటి చలిని లేదా వేడిని తట్టుకోలేక అక్కడ ఉన్న వాతావరణాన్ని తట్టుకోలేక ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలా ఒక చోట నుండి ఇంకొక చోటకి వలస వెళ్ళే పక్షుల్నే వలస పక్షులు అంటారు. నెక్స్ట్ ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా అనే వ్యాధి వస్తుందన్నమాట. సో మలేరియా అనే వ్యాధికి కారణమైన దోమ పేరు ఏంటంటే ఆడ ఎనాఫిలస్ దోమ. సో నెక్స్ట్ ఏంటంటే దోమలు అనేవి ఎక్కడ నిల్వ ఉంటాయంటే, మురికి ఉన్న అంటే బాగా ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీటిలో దోమలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మనం దోమల్ని పోగొట్టడానికి దోమ తెరలను ఉపయోగించాలి. అంతేకాకుండా నీటిలో కిరోసిన్ని వేయడం ద్వారా కూడా దోమల యొక్క దోమల్ని అరికట్టవచ్చు. అంతేకాకుండా నీటిలో మలాథియాన్ అనేటువంటి ఒక కెమికల్ పదార్థాన్ని ఉపయోగించడం ద్వారా కూడా మనం దోమల్ని అరికట్టవచ్చు. నెక్స్ట్ ఈగలు వారిన కలుషిత ఆహారాన్ని తింటే కనుక మనకి టైఫాయిడ్ కలరా వంటి రోగాలు వస్తాయి. సో మనం ఈగలు వారిన కలుషిత ఆహారాన్ని తినడం వల్ల మనకి టైఫాయిడ్ లేదంటే కలరా అనే వ్యాధులు అనేవి సంభవించడం జరుగుతుంది. దోమ కుట్టడం వల్ల ఏమో మలేరియా, ఈగలు వారిన కలుషిత ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ కలరా అనే వ్యాధులు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇళ్లలో పెంచుకునే జంతువులనే మనం పెంపుడు జంతువులు అంటాం. సో ఇంట్లో మనం ఇష్టంగా మచ్చిగ్గా పెంచుకుంటాం కదా, వాటిని పెంపుడు జంతువులు అంటారు. నెక్స్ట్ ఇసుక నేలల్లో బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద, సో వీటి కొంచెం ముళ్ళు ఉంటాయి అన్నమాట చుట్టూతో. సో ఇసుక నేలల్లో బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటి మొక్కలు పెరుగుతాయి. సో ఇసుక నేలల్లో ఇలా పెరిగే ఈ మొక్కల్ని ఎడారి మొక్కలు అంటారు. సో వీటికి ఇవి బతకడానికి ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదు. సో ఎడారిలో ఎక్కువ వాటర్ ఉండదు కాబట్టి కలబంద, నాగజముడు, బ్రహ్మజముడు అనేవి ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి మొక్కల్ని, ఇసుకలో పెరిగే మొక్కల్ని ఇలా ఎడారి మొక్కలు అని అనడం జరుగుతుంది. ఎడారి మొక్కలకు ఉదాహరణ బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద. నెక్స్ట్ బాదం చెట్టు ఆకులు చాలా రంగుల్లో ఉంటాయి. సో మామూలుగా ఒక చెట్టు మ్యాక్సిమం ప్రతి చెట్టు ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయి మ్యాక్సిమం, కానీ బాదం చెట్టు యొక్క ఆకులు చాలా రంగుల్లో ఉంటాయంట. ఇది మనకి టెక్స్ట్ బుక్లో మీకు తెలుసా అని బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. బాదం చెట్టు, ఏ చెట్టు యొక్క ఆకులు వివిధ రంగుల్లో ఉంటాయి అంటే బాదం చెట్టు యొక్క ఆకులు వివిధ రంగుల్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కంపోస్ట్ గుంత అనే టాపిక్ని మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కంపోస్ట్ గుంత అంటే ఏంటంటే,
రాలిపోయిన ఆకుల్ని గాని చెత్తని గాని మనం కాల్చినప్పుడు దాని నుంచి ఒక పొగ అనేది వెలువడుతుంది. సో ఆ పొగని మనం పీల్చడం వల్ల మన ఆరోగ్యం అనేది పాడైపోతుంది. కాబట్టి రాలిపోయిన ఆకుల్ని చెత్తని ఒక గుంతలాగా తవ్వి మనం దాన్ని ఆ హోల్లో వేయాలన్నమాట. సో అప్పుడు కొంతకాలం మట్టి అలా వేసి మళ్ళీ ఆ మట్టిని పూజ చేస్తే కనుక అది కంపోస్ట్ గా తయారవుతుంది అనమాట. సో ఆ కంపోస్ట్ని మనం మొక్కలకి వాటికి వేయడానికి ఉపయోగించవచ్చు. సో కంపోస్ట్ గుంట అంటే ఇది అనమాట. రాలిపోయిన ఆకుల్ని చెత్త చెదారాన్ని ఒక గుంతలో వేస్తే ఇది కంపోస్ట్ గా తయారవుతుంది. ఆ గుంతలనే కంపోస్ట్ గుంతలు అంటారు. నెక్స్ట్ యూకలిప్టస్. సో మనకి టెక్స్ట్ బుక్ లో యూకలిప్టస్ అని ఇచ్చి బ్రాకెట్ లో నీలగిరి అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం యూకలిప్టస్ దీన్ని మనం బిట్గా ఎలా ఫ్రేమ్ చేయడం జరిగింది అంటే యూకలిప్టస్ అని ఇవ్వకుండా మనకు ఒకవేళ ఎగ్జాంపుల్ నీలగిరి అని ఇచ్చారనుకోండి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో యూకలిప్టస్ అన్నా నీలగిరి అన్నా ఒకటే అనే పాయింట్ మనకు తెలియాలి. అంతేకాకుండా సిక్స్త్ క్లాస్ లో కూడా సైన్స్ లో ఒక లెసన్ లో చెప్పడం జరిగింది. క్యాలీఫ్లవర్ నే గోబీ అని కూడా అంటారు. గోబీ అన్నా క్యాలీఫ్లవర్ అన్నా ఒకటే. అలాగే యూకలిప్టస్ అన్నా నీలగిరి అన్నా కూడా ఒకటే. సో యూకలిప్టస్ నే నీలగిరి అని కూడా అంటారు. నెక్స్ట్ ఆహారం మనం ఎందుకోసం తీసుకుంటాం, శక్తి కోసం అనేది మనం ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆహార పదార్థాలను వండే ఎందుకు తినాలి, ఆహార పదార్థాన్ని ఇప్పుడు మనం పచ్చిగా తినేచ్చు కదా, బియ్యం తినేసి తర్వాత పచ్చి కూరగాయలు తినేచ్చు కదా, కానీ మన ఆహారాన్ని వండే ఎందుకు తినాలి. సో ఇది మన టైటిల్. సో మన ఆహారాన్ని వండి ఎందుకు తినాలంటే ఒకటి, మన ఆహారాన్ని వండడం వల్ల అది రుచిగా ఉంటుంది ఫస్ట్ మన నోటికి, అంతేకాకుండా అవి ఉడికించడం వల్ల లేకపోతే వేయించడం వల్ల సో మనం జీర్ణం అనేది చాలా తొందరగా అవుతుంది. ఒకటి మనకి రుచిగా ఉంటుంది, ఇంకొకటి సులభంగా జీర్ణం అవుతుంది. సో మనం ఎప్పుడైనా కానీ ఉడికించి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. సో ఆహారాన్ని వండే ఎందుకు తినాలంటే ఒకటి రుచిగా ఉంటుంది, ఇంకొకటి త్వరగా జీర్ణం అవుతుంది కాబట్టి. సో ఇంకొకటి ఉడికించి తినాలి, ఎందుకంటే ఎక్కువగా ఉడికించకూడదు. మళ్ళీ ఆహారాన్ని ఉడికించి తినాలి, కానీ ఎక్కువగా ఉడికిస్తే ఏంటంటే ఆ పదార్థంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు అనేవి నశిస్తాయి. సో ఎక్కువగా ఉడికించడం వల్ల. నెక్స్ట్ మీకు తెలుసా అని మళ్ళీ బాక్స్లో కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. బియ్యాన్ని అంటే మనం అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు. బియ్యంలో ఇప్పుడు బియ్యం యొక్క పొట్టులో ఏముంటుంది, సో బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం అంటే మనం వరి పంట నుంచి వచ్చిన తర్వాత వడ్లని ఆడించిన తర్వాత చాలా వరకు ఆ వరి పట్టులోని బి కాంప్లెక్స్ అన్ని పోతాయి. సో మళ్ళీ మనం ఈ మధ్య స్టైలిష్గా ఏం చేస్తాం, వాటిని పాలిష్ పట్టించి సన్న బియ్యం తింటారు, ఇంకా హాఫ్ ఆఫ్ ది బి కాంప్లెక్స్ విటమిన్స్ పోతాయి. మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంకా 4 సార్లు రుద్ది 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 కడగడం వల్ల ఇంకా మనం తినేది ఉట్టి పిప్పి అనమాట. ఇంకా అందులో ఎలాంటి విటమిన్స్ అనేవి ఉండవు, అన్నీ పోవడం జరుగుతుంది. సో మనం బియ్యాన్ని ఒక 2-3 సార్లు కొంచెం రబ్ చేస్తూ 2-3 సార్లు కడిగితే చాలు, ఎక్కువ సార్లు కడగాల్సిన అవసరం అనేది లేదు. ఇంకొకటి మనం అన్నం వండేటప్పుడు గంజిని వారుస్తారు, గంజిని వంచేస్తారు, అలా గంజిని వంచకూడదు. అంటే విగురు అన్నం అంటారు కదా, అలా వండాలి. అలా వండడం వల్ల ఏంటంటే సో చాలా వరకు పోషక విలువలన్నీ ఆ గంజితో పాటు బయటకు వచ్చేస్తాయి. అలా వండకుండా మనం వార్చిన అన్నం వండడం వల్ల ఆ పోషక విలువలు అనేవి రైస్లోనే ఉండి మన శరీరానికి అందుతాయి అన్నమాట. సో ఓవరాల్గా మనకి 3rd class లోని ఈవిఎస్ అంటే మనం మన పరిసరాలు అనేది 3rd, 4th, 5th టెక్స్ట్ బుక్స్ పైన హెడ్డింగ్ ఉంటుంది. సో మన పరిసరాలు, మనం మన పరిసరాలు అంటే ఇంగ్లీష్లో ఈవిఎస్ అనమాట, ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఈవిఎస్ టాపిక్లో 1st నుంచి 7th చాప్టర్స్ వరకు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 8th నుంచి 16 చాప్టర్స్ అంటే 2nd వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఫస్ట్ మీరు ఈ వీడియోని యూజ్ చేసుకుని తర్వాత అందరికీ అందజేయండి. మర్చిపోకుండా A2Z కాంపిటేటివ్ అడ్డా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ని మీరు వీడియో రూపంలో పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.